మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. గోడకు చెవులుంటాయనే విషయాన్ని చెప్పారు, కానీ గోడలో పాములు కొండ చిలువలు కూడా దూరి ఆవాసం చేస్తాయనే విషయాన్ని పెద్దలు మనకు చెప్పలేదు. గోడలో పాములు కొండ చిలువలు నివసిస్తాయనే విషయాన్ని వారు ఊహించి ఉండకపోవచ్చు. ఊహ కాదు, వాస్తవ ఘటన ఇది. థాయిలాండ్లోని బ్యాంకాక్లో చోటు చేసుకుంది. సోమ్చై శబ్దం అనే వ్యక్తికి బ్యాంకాక్లో ఓ బంగళా ఉంది. తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారాయన. ఎప్పటి నుంచి ఉంటుందో తెలియట్లేదు, కానీ 15 అడుగుల పొడవున్న ఓ భారీ కొండ చిలువ ఓ బంగళా గోడలో నివసిస్తూ వస్తోంది. థాయిలాండ్ కదా, మనలాగా గ్యాప్ లేకుండా గోడలను కట్టేయరు. గోడకు ఓ జానడు జాగా వదిలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మరో గోడను నిర్మిస్తారు. ఈ ఖాళీ స్థలంలో నివసించడం మొదలు పెట్టిందో భారీ కొండ చిలువ. అప్పుడప్పుడు రాత్రిపూట బుసలు వినిపిస్తుండడంతో ఏమిటో అనుకున్నాడు. కానీ తనతో పాటు తన లివింగ్ రూంలోకి ఈ ప్రాణి నివాసం ఉంటోందని తెలిసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే పాముల సంరక్షకులను పిలిపించాడు. గోడలను పగలగొట్టి కొండ చిలువను బయటకు తీశాడు. దాని పొడవు 15 అడుగులు ఉందట.